మాచర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ పల్నాడు సభ్యులు ఎంపీపీ ఓరుగంటి పార్వతమ్మ శుక్రవారం మొక్కలు నాటారు. నేటి మొక్కలే రేపటి మహావృక్షాలని ఎంపీపీ పార్వతమ్మ తెలిపారు. ప్రతి ఇంటికి కనీసం ఒక్క మొక్కనైనా నాటి భవిష్యత్ తరాలు కాపాడాలని ఎంపీపీ సూచించారు. ఏం తీలేదు కదా నువ్వు ఏం నెల చూడండి కొద్ది తొక్క గొప్ప ఆశగుందట్టు గొప్ప కరపన్న పడదాం శ్రావణ మాసాలో మాంసాలు వద్దు చెప్పండి. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని రక్షించండి. చెట్లు మనకి ఎంతో మేలు చేస్తాయి. ఈరోజు నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పల్నాడు వారు మరి మన ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఈ చెట్లు నాటడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈరోజు చూస్తే ఈరోజు వాతావరణం చూస్తే చాలా వేడిగా ఉంది. ఉండాల్సిన కాలంలో అసలు ఈ కాలంలో ఈ నెలలో అసలు వేడిగా ఉండకూడదు. దీనికి కారణం ఏంటంటే వాతావరణంలో సమతుల్యత లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. మరి వాతావరణ సమతుల్యత లేకపోవడానికి కారణం ఏంటంటే చెట్లు పెంపకం లేకపోవటం, అడవుల పెంపకం తగ్గిపోవటం. దీనివల్ల వాతావరణంలో కూడా సమతుల్యత లోపించి వర్షాలు పడాల్సిన కాలంలో పడకుండా ఈ విధమైనటువంటి చల్లదనంగా ఉండాల్సినటువంటి రోజుల్లో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత మన ప్రాంతంలో పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టును నాటి వాతావరణాన్ని సమతుల్యం చేయడానికి దోహపడే విధంగా మనం అందరం కూడా చెట్లు నరక్కకుండా చెట్లను పెంచే విధంగా అందరూ ఆలోచించాలని, మన ఆరోగ్యాలని కాపాడుకోవడానికి చెట్లు అనేవి ఎంతో లాభదాయకంగా ఉంటాయి. మరి ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్లల్లో కానివ్వండి, రహదారులు వెంట కానివ్వండి, చెట్లు నాటి మనం చల్లదనాన్ని తద్వారా వర్షాలని తెప్పించుకోవడానికి వర్షాలు రావడానికి ఈ చెట్లు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని చెట్లు నాటాలని కోరుచూ ఉన్నాను.